Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. Thank you.
Thank you.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకందరికీ దైవదాసునిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. క్రిస్మస్ సందర్భంలో ఉంటూ ఉన్నాము. మరి ప్రపంచమంతటా ఈ యొక్క యేసుక్రీస్తు జన్మ వేడుకలను జరుపుకుంటూ ఉండగా, మన వ్యక్తిగతంగా మనం ఎలాగున్నా మరి ప్రభువును, ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును మన జీవితాల్లోనికి ఆహ్వానించి ఏ విధంగా మనము మరి ఆనందించాలో దేవుని యొక్క వాక్య సందేశమును బట్టి మీకు తెలియచేయాలని కోరుతూ ఉంటున్నాను. మత్తయి సువార్తలో మనము గమనించినట్లుగా యేసుక్రీస్తు పుట్టిన సమయంలో తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తును దర్శించుటకు వచ్చి ఆయనను పూజించి ఆరాధించి కానుకలు అర్పించి వారు మరి దేవుని గణపరిచినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో జ్ఞానులైన వారు ఎవరని మనం ఒకవేళ ప్రశ్నిస్తే, ఈ యొక్క భాగము వలన మనకు బయల్పరచబడినటువంటి సత్యం ఏదనగా, పైనున్న వాటిని చూచువారు జ్ఞానవంతులై ఉన్నారు. మన పౌరసత్వము మరి పరలోకమయించినది కనుక ఈ లోకంలో ఉంటూ పైనున్న వాటిని మరి చూచువారే జ్ఞానవంతులని నేను మరి వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కొలసీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తే 3:2 గనక మనం చూచినట్లయితే అక్కడ ఒక మాట చెప్పబడి ఉంటున్నది. పైనున్న వాటి మీదనే కానీ భూమి సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కనుక ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వారు మన పౌరసత్వాన్ని గ్రహిస్తూ యేసుక్రీస్తులో మన జీవము దాచబడి ఉన్నదని ఎరిగి ఆయన తట్టు చూచువారే నిజమైన జ్ఞానులై ఉన్నారు. రెండవదిగా మనం గమనిస్తే ఇంకా జ్ఞానవంతులు ఎవరనగా, యేసుక్రీస్తునందు దేవుణ్ణి చూడగలిగిన వారే మరి జ్ఞానవంతులై ఉన్నారు. క్రీస్తులో దేవుణ్ణి చూడగలగాలి. యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మరి మీ యొక్క తండ్రిని మాకు కనపరచమన్నప్పుడు ఇంతకాలం నేను మీతో ఉన్నాను, మీరు నా తండ్రిని ఎరగరా అని అంటున్నాడు. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినవాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందిరని అంటున్నాడు. కనుక క్రీస్తులో దేవుణ్ణి చూడగలిగిన వాడే నిజమైన జ్ఞాని. కొలసీలకు రాసిన పత్రికలోనే మరి 2:9 ఆ మాట చెప్పబడి ఉంటున్నది. ఏలయనగా దైవత్వము యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని వాక్యం సెలవిస్తుంది. దైవత్వము యేసుక్రీస్తు యొక్క శరీరములో మరి నివసించుచున్నదని వాక్యం బోధిస్తూ ఉంటున్నది. కనుక ఎవరైతే యేసుక్రీస్తులో దేవుని చూడగలరో వారే నిజమైనటువంటి జ్ఞానులై ఉంటున్నారు. 3వ విషయాన్ని గనక మనం గమనిస్తే నిజమైనటువంటి జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించి ఆయనను పూజించి
ఆయనకు కానుకలు అర్పించువారే నిజమైనటువంటి జ్ఞానులు. ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ప్రభు అయిన యేసుక్రీస్తును కనుగొనగానే ఆయనను ఆరాధించారు. అందరితో కలిసి ఆరాధించి తిరిగి అతన్ని పూజించి తమ వద్ద ఉన్నటువంటి విలువైనటువంటి కానుకలను సమర్పించినట్టుగా చూస్తున్నాం. ఈ లోకంలో మనము కూడా ఈ క్రీస్తును మనం ఆరాధిస్తూ ఉంటుండగా మనము ఆయనకు విలువైనటువంటి మన కానుకలు ఇవ్వగలగాలి. బంగారం లాంటి వెలగలిగినటువంటి మన జీవితాలను సమర్పించగలగాలి. అలాగుననే మన హృదయాలు సమర్పించగలగాలి. అదేవిధంగా మనలో ఉన్నటువంటి మరి శ్రేష్టమైనటువంటి వాటిని దేవుని కొరకు సమర్పించుటకు మనం సిద్ధంగా ఉండి అటువారే మరి నిజమైనటువంటి జ్ఞానులు. కేవలం ఆరాధించి పూజించి ఎలాంటి కానుకలు సమర్పించకుండగా ఉంటే అది యోగ్యమైనది కాదని నేను మీకు తెలియజేస్తున్నాను. చివరిదిగా మరి దేవునికి సమర్పించుకున్న తర్వాత నూతనమైనటువంటి మార్గంలో పయనించువారే నిజమైన జ్ఞానులు. దేవుని యొక్క మాటకు లోబడి దేవుని మాటకు విధేయులై ఆయన రక్షణను అంగీకరించి మరి నూతన సృష్టిగా మార్చబడి నూతన మార్గంలో పయనించడమే మరి నిజమైనటువంటి మరి జ్ఞాని యొక్క లక్షణం. నీ జీవితంలో పరివర్తన, నీ జీవితంలో మార్పు, నీ జీవితంలో ఒక రూపాంతరం, ఒక మరి మార్పు అనేటువంటిది కలగాలి. ఇది నీవు కలిగిన నాడే నిజమైనటువంటి జ్ఞానిగా నీవెంచబడతావు. కనుక ఈ యొక్క క్రిస్మస్లో ఈ సందేశమును మీ అందరి జీవితాల్లో దేవుడు ఫలించి అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నాను. అలాగుననే ఈ విధంగా మీరుండి మీరు ప్రభువులో కొనసాగాలని కోరుతూ దైవ సేవకునిగా మరి మీ అందరికీ కూడా మీ కుటుంబాలకును మీ బిడ్డలకును వారి భవిష్యత్తుకును మీ ఉద్యోగాలకును మరి దేవుడు మరి తోడుగా నుండి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో నా ప్రభా, ఈ యొక్క సందేశాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బలపరచబడి వారి జీవితాలను నీకు సమర్పించుకొని నీకు యోగ్యులుగా జీవించి నీలో ఆనందించే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి సంపదను, వారి ఉద్యోగాలను, వారి రాబడిని ప్రతిదీ కూడా మరి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నీ యొక్క జన్మదినాన్ని సంతోషంగా ఘనముగా జరుపుకున్నటకు నీ కృపను దయచేయమని యేసునామమును అడిగి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తల్లి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరితో, మన కుటుంబాలతో, మన బిడ్డలతో, వారి భవిష్యత్తు సదాతోడైండును గాక. ఆమేన్.